వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్స్ రసోయి నేను మీ జాస్మిన్ విన్సెంట్ అందరికీ ముందుగా శ్రావణ మాసం రెండో శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నానండి హ్యాపీ వరలక్ష్మి వ్రతం సో ఈ రోజు మనం వరలక్ష్మి వ్రతం కావాల్సిన డెకరేషన్ ఎలా చేసుకోవాలి అమ్మవారికి చీర ఎలా కట్టాలి నగలు అనేవి ఎలా పెట్టుకుంటే బాగుంటుందో ఈ రోజు వీడియోలో చూసేద్దాం సో ముందుగా ముందు రోజు నైటే మనం మొత్తం అంతా డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది సో ఆ రోజు పూజ చేసిన రోజు మనకి అమ్మవారిని రెడీ చేసుకోవడం కలసం పెట్టుకోవడం నైవేద్యాలు రెడీ చేసుకోవడం ఇదంతా కష్టం అవుతుంది కాబట్టి ముందు రోజు నాటి బ్యాక్గ్రౌండ్కి కావాల్సింది డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోండి సో ఈరోజు మనం ఎంత బాగా ఈజీగా 10 నిమిషాల్లో అమ్మవారిని రెడీ చేసుకోవడం చూసేద్దాం ఆగండి 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 ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఉండే కొత్త బ్లౌజ్ పీస్ ఏదైనా ఒక పట్టు చీరకి మంచి పెద్ద బ్లౌజ్ పీసెస్ ఇస్తారు కాబట్టి ఆ పట్టుతో చేసిన బ్లౌజ్ పీసెస్ అయినా పర్వాలేదు జరీతో ఉన్న దుపట్టా అయినా పర్వాలేదు లేదంటే పట్టు షాల్స్ దొరుకుతూ ఉంటాయి ఇది నేను తీసుకున్నటువంటిది 200 రూపీసేనండి చాలా బాగుంటుంది మడత పెట్టడానికి ఫోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో నేను చెప్పినట్టు విధంగా దుపట్టాని లేదా షాల్ని ఇలా ప్లేస్ చేసి జరీ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చినట్టు చూసుకొని ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో ప్రెస్ చేసినట్లయితే మనకి చాలా నీట్గా వస్తుంది సో ఇలాగా అంతా ఈక్వల్గా యూనిఫామ్గా ఉందా లేదో చూసుకొని మధ్య మధ్యలో ఫోల్డ్ చేస్తూ దాన్ని యూనిఫామ్గా పెడుతూ ఐరన్ చేసినట్టు చేయండి ఈ జరీ ఏదైతే ఉందో మనకి కుచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ కుచ్చులు కిందకు వచ్చేటట్టు చూసుకోండి సో ఇలాగా మధ్యలో చివర్లో రెండు చివర్లో ఒక క్లిప్స్తో దాన్ని రెడీ చేసుకున్నటువంటి ఈ చీరని క్లిప్స్తో ఫోల్డ్ చేసేయండి సో దీన్ని పక్కన పెట్టుకొని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ముందుగానే బ్యాక్గ్రౌండ్ అది రెడీ చేసుకున్నామని సో చీర కట్టడం అది పూజ రోజు చేసుకుంటాము కానీ బ్యాక్గ్రౌండ్ అది ముందు రోజు చేసేసుకున్నాం ఇప్పుడు ఒక పీట పెట్టుకొని దాని మీద ఒక కంచం వెండి కంచంలో లేదా మీ ఇంట్లో ఉండే ఏ కంచం అయితే ఆ కంచంలో బియ్యం అది వేసి అటు ఇటు డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన మొక్కలైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని దాని మీద ఒక పెద్ద చెంబు లేదా చిన్న బింది పెట్టుకోండి ఇప్పుడు నేను పెట్టుకున్నది చూపిస్తున్నాను చూడండి దానికి పెద్ద మూతి ఉండడం వల్ల అంటే వెడల్పుగా మూతి ఉండడం వల్ల మనం తీసుకున్నటువంటి దుపట్టా సరిపోలేదు చూడండి ఫోల్డ్ చేస్తున్నప్పుడు అది చిన్నది అయిపోయింది పొట్టిగా అయిపోయింది సో ఇప్పుడు నేను చిన్న మూతి ఉన్నది అంటే కొంచెం పొట్టిగా చిన్న సైజులో ఉన్నది తీసుకొని దాని మీద చీర కట్టడానికి ట్రై చేస్తున్నాను మీ ఇంట్లో హైట్ కొంచెం ఎక్కువ ఉండి మూతి ఇంకొంచెం సన్నగా అంటే వెడల్పు కొంచెం తక్కువ ఉన్నదైతే ఇంకా బాగా వస్తుంది మా ఇంట్లో ఇదే ఉంది కాబట్టి నేను ఇది పెట్టేసుకున్నాను సో దీన్ని ఇలా చక్కగా ఫోల్డ్ చేసి దగ్గరికి తీసేసుకొని అది జాగ్రత్తగా పిన్ చేసేసుకోండి మధ్య మధ్యలో ఎక్కడ ఆ స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి విడిపోకుండా చూసుకొని ఒక పెద్ద పిన్ పెట్టేసుకోండి ప్రస్తుతానికి సో ఇలాగా పెద్ద పిన్ పెట్టేసుకొని ఈ చివర్లు ఏవైతే ఉన్నాయో ఆ చివర్లు వెనక్కి ఇలాగ లాగేసుకోండి సో ఇలా జాగ్రత్తగా ఇలా పెట్టుకొని ఈ మధ్యలో స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మంచిగా నీట్గా సర్దేసుకుందాం ఇలా సర్దేసుకొని ఆ చివర్లో లాస్ట్లో దాన్ని కనిపించకుండా ఒక పిన్ పెట్టేసుకోండి ఇటువైపు అటువైపు ఈ పిన్స్ పెట్టుకున్న తర్వాత కుచ్చులు అనేవి మనం నీట్గా సర్దేసుకోవచ్చు మధ్యలో మీకు కనిపిస్తుంది కదండి ఆ కుచ్చులు కిందకు వచ్చేస్తున్నట్టు లేదండి మనం సర్దుకున్నప్పుడు నీట్గా సర్దేసుకోవచ్చు వాటి వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు సో ఇటువైపు కూడా మనం చక్కగా నీట్గా వెనక్కి లాక్కొని దాన్ని పిన్తో పిన్ చేసేసుకుందాం సో ఇలా పిన్ చేసుకుంటున్నప్పుడే ఒక్కొక్కసారి మధ్య మధ్యలో సర్దుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది సారీ అనేది సో ఇలా మధ్య నుంచి ఏవైతే జారుతున్నాయో వాటిని పైకి ఇలా లాగి కుచ్చుల్లాగా సెట్ చేసేసుకోండి నగలు వేసేస్తాం కాబట్టి అది కనిపించదు కవర్ అయిపోతుంది సో ఇప్పుడు పైన అమ్మవారిని పెట్టుకోవడం కోసం ఒక చిన్న చెంబుని తీసుకొని దానికి ఆ చెంబుకి అమ్మవారి ఫేస్ ఏదైతే ఉందో మనకి మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి మట్టితో ప్లాస్టిక్తో డిఫరెంట్ మెటీరియల్స్తో వెండితో కూడా దొరుకుతున్నాయి వాటిని తీసుకొచ్చి ఇలా చిన్న చెంబులో దానికి కావాలంటే ఒక కొబ్బరికాయ కూడా పెట్టుకొని కలసంలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు కావాల్సిన నగలు మన ఇంట్లో ఏవైతే ఉంటాయో ఆ నగలను తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించేసుకుందాం సో ఇలాగా ఒక పెద్ద
హారం లాంటిది, పైన మెడకు కొంచెం పట్టింది ఒక చిన్న కాసుల పేరు లాంటివి ఏదైనా ఉంటే. నల్లపూసలు ఖచ్చితంగా వేస్తారు కాబట్టి నల్లపూసలు ఇంట్లో ఏమైనా ఉంటే వాటిని చక్కగా పసుపు నీళ్ళల్లో వాష్ చేసేసి అమ్మవారికి అలంకరించుకోండి. మధ్యలో మనకి బింది కనిపిస్తుంది కదండి, అది కనిపించకుండా పూలతో జస్ట్ క్లోజ్ చేసేసుకోండి నీట్గా కనిపించడం కోసం. మీకు కనిపించకపోతే ప్రాబ్లమే లేదు, సో అక్కడ నాకు కనిపిస్తుంది కాబట్టి ఆ పువ్వులతో జస్ట్ దాన్ని క్లోజ్ చేసేసుకున్నాను. సో పైన మన ఇంట్లో ఉండే ఏదైతే దండ, చేతితో అల్లినటువంటి దండ చూసుకొని దాన్ని అలంకరించుకొని కావలసిన పువ్వులు పళ్ళు సమర్పించుకోండి. నేను ఫోటో తీయకుండా ఉండలేకపోయాను, సో అలంకరించిన వెంటనే ఫోటో తీసేసుకున్నాను. సో ఇంత బాగా అలంకరించుకొని మీరందరూ కూడా నేను చెప్పిన విధంగా అలంకరించుకోండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు కూడా. సో ఇలా అమ్మవారికి సమర్పించుకొని దీపాలు నైవేద్యాలు పెట్టేసుకోండి మీరు కూడా. సో చూశారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇది మా ఫాదర్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ అండి, జస్ట్ ఊళ్ళతోని పేపర్స్ కలర్ పేపర్స్తో వాటితో రెడీ చేశారు. పైన ఒక వెనకాతలు ఒక శారీని అరేంజ్ చేసేసారు. సో అమ్మవారి ముఖం, ఆ ముఖానికి ఒక పెద్ద బొట్టు పెట్టుకొని దానికి కుంకుమ కూడా అలంకరిస్తే ఎంతో బాగుంటుంది. సో ఎంత ముద్దుగా ఉన్నారో కదండి చూడ్డానికి. సో మీరందరూ కూడా ఇలాగే రెడీ చేసుకోండి. కింద ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.